ఇప్పుడు మరొక స్టేట్ చైర్పర్సన్ స్టేట్ కమిషన్ ఫర్ తెలంగాణ రాష్ట్ర పారామెడికల్ అలీడ్ హెల్త్ సైన్సెస్ చైర్పర్సన్ డాక్టర్ విజయ్ కుమార్ కూటాల సార్ అదనపు ఆచార్యులు నిమ్స్ జీవరసాయన శాస్త్ర విభాగంలో సార్ పనిచేస్తున్నారు ఇది చాలా పండుగ అనిపిస్తుంది నాకు నేను కూడా నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్లో బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో ల్యాబ్ ఇన్వెస్టింగ్గా చేరాను సో నేను టూ ఇయర్స్ బైకెమిస్ట్రీలో ఉన్నాను దాని తర్వాత అవకాశం వచ్చి మళ్ళీ పిహెచ్ చేయడం జరిగింది రెండు వేల మూడులో నాకు జాన్నాగ్ పిన్స్ యూనివర్సిటీ నుంచి ఒక రీసెర్చ్ ఇన్విటేషన్ వచ్చింది అదే సైంటిస్ట్గా సార్ ఒకటే మాట అన్నారు ఇది ఇలాంటి అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది నువ్వు బెటర్ యూటిలైజ్ అని చెప్పి నాకు ఫోర్ ఇయర్స్ యూఎల్ ఇచ్చారు సార్ సో అది నాకు పెద్ద మేజర్ అచీవ్మెంట్ అని చెప్పాలి సో దానికి కర్కర శుభ్రా నేను చాలా చాలా రుణపడి ఉన్నాను ఈ అలైట్ హెల్త్ కౌన్సిల్ అనేది టూ థౌజండ్ ట్వంటీ వన్లో పార్లమెంట్లో బిల్ అప్రూవ్ అయింది ముందుగా చెప్పాలంటే ఇప్పుడు ఇప్పుడు డాక్టర్స్కి అయితే ఎన్ఎంసీ ఉంది అలాగే నర్సింగ్ కౌన్సిల్ ఉంది అలాగే ఫార్మసీ వాళ్ళకి ఫార్మసీ కౌన్సిల్ ఉంది కానీ పారామెడికల్ వాళ్ళకి చాలా నెగ్లెక్టెడ్ ఏరియా ఇండోలు చాలా సొసైటీస్ అసోసియేషన్స్ చాలా కష్టపడ్డారు యాక్చువల్గా దీని గురించి వీటికంటూ ఒక గుర్తింపు రావాలని ఆ విషయంలో చాలా సొ మన తెలంగాణ నుంచి కానీ ఆల్ ఓవర్ ఇండియా నుంచి చాలామంది రిప్రజెంట్ ఇచ్చి ట్వంటీ వన్లో ఈ యాక్ట్ అప్రూవ్ చేసుకొని ఇప్పుడు అలైట్ హెల్త్ కౌన్సిల్ అనేది ఫామ్ అయింది ప్రతి స్టేట్లో ఈ కౌన్సిల్ అనేది ఫామ్ చేసి వాళ్ళు సో ఈ అలైట్ హెల్త్ కౌన్సిల్ చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి మీకు చాలా ఫ్యూచర్లో యంగ్ జనరేషన్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారు ఇప్పుడు వాళ్ళు కేవలం డిప్లొమా చేసి చేస్తున్నారు వాళ్ళ ఫ్యూచర్ ఏం లేదు ఇంతకుముందు మాట్లాడినట్టు వాళ్ళు ల్యాబ్టిషన్గా రిటైర్ అవుతున్నారు అంతే ఇక వేరే ఫ్యూచర్ ఉండదు కానీ ఇప్పుడు బీఎస్సీ ఎంఎస్సీ పీజీ వరకు ఈ బిల్లో ఆస్కారం ఉంది సో ముందు జనరేషన్ తల వాళ్ళకి ఇది బీఎస్సీ చేసిన తర్వాత ఎంఎస్సీ చేస్తే ఫ్యూచర్లో చాలా కాలేజెస్ రాబోతున్నాయి ఇప్పుడు ఆల్రెడీ మన నిమ్స్లో ఆల్రెడీ స్టార్ట్ అయింది మన శ్రీనివాస్ గారు ఆల్రెడీ ప్రిన్సిపల్ అయ్యారు గమనించండి ఓ పారామెడికల్ పీజీ ఉండి పదిహేను సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ప్రిన్సిపల్ అవ్వచ్చు మీరు ఇక్కడ కాదు బయట కూడా అవ్వచ్చు ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కూడా ఐదు మెడికల్ కాలేజెస్లో ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఇప్పుడు రిక్రూట్మెంట్కి వాళ్ళకు పదిహేను సంవత్సరాలు ఉండి పీజీ కానీ ఎం ల్యాబ్ టెక్నాలజీ అన్ని కోర్స్ ఉండి ఫార్టీ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ప్రిన్సిపల్ అవ్వచ్చు ఫ్యాకల్టీ అవ్వచ్చు టీచ్ చేయవచ్చు చాలా ఫ్యూచర్ అవ్వచ్చు చాలా ఉంది ముందు ముందు సో దీనికి ముందు చాలా కోసం మీరు ఇప్పటి నుంచి చాలా ఒక సమాంటు చేయాలి దానికి చేయాలంటే ఇప్పుడు నాకు నచ్చినది ఒక విషయం ఏంటంటే రేడియాలజీ డిపార్ట్మెంట్ కానివ్వండి లైక్ ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ కానివ్వండి బయట ఆప్టోమెట్రీ వాళ్ళు కంపెరటివ్గా చాలా ముందుకు ఉన్నారు అంటే నేను గమనించింది ఏంటంటే వాళ్ళు లైక్ యూనో యాక్టివ్నెస్ చూస్తుంటే వాళ్ళు చాలా యాక్టివ్గా ముందుకు ఉండి వాళ్ళ సబ్జెక్ట్ నాలెడ్జ్ కానీ చాలా ఉన్నాయి ఆ తరహాలో ఈ ల్యాబ్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు కూడా ముందు ముందు ఇప్పుడు మన మన ల్యాబ్లో కూడా చాలామంది ఎంఎస్ఎస్ ఉన్నారు సో వాళ్ళు కూడా చాలా అసలు ఉన్నాయి ఫ్యూచర్లో వాళ్ళకి ఫ్యాకల్టీ అవ్వడం ఛాన్సెస్ ఉన్నాయి సో ఈ యాక్ట్ అనేది ఈ పారామెట్రిక్ కోసమే వచ్చింది యాక్సో చెప్పాలంటే ఎందుకంటే వీళ్ళే టీచ్ చేయాలి ఇప్పుడు నర్సింగ్ వాళ్ళు నర్సెస్ టీచ్ చేస్తారు నర్సింగ్ కోర్స్ చేసిన వాళ్ళే అలాగే ఇది పారా అలైటెడ్ కోర్సెస్ ఇప్పుడు నేను చైర్మన్ నాకు ఎందుకు వచ్చిందంటే ఐఎమ్ ఆఫ్ బిలాంగ్ ఫ్రమ్ పారామెడికల్ నాన్ మెడికల్ పిహెచ్డీ ఉంది కాబట్టి నాకు చైర్మన్ అండి డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి అవమానం వచ్చింది ఈ బిల్ అలా ఉంది దీనికి చాలా కృషి చేసిన మన శ్రీనివాసు గారు కానివ్వండి చాలా మంది చాలా కృషి చేశారు ఈ యాక్ట్ కోసం నేను కూడా ఈ స్టేజ్ ఉన్నానంటే నిమ్స్ నాకు చాలా ప్లాట్ఫామ్ ఇచ్చింది దాని కూడా నిమ్స్ కూడా నేను చాలా దున్నపడి ఉన్నాను